हाई एव्रीवन मन की डायरेक्शंस नुंची ई विधंगा प्रॉब्लम्स अडिगिते ई विधंगा सॉल्व चेयालो चूद्दाम. सो डायरेक्शंस नुंची प्रॉब्लम्स अडिगारु अंटे फस्ट स्टेप मनं चेयाल्सिन एंटी, ड्रा ए रफ मैप. न्यूज एन ई डब्ल्यू एस अंटे नॉर्थ, ईस्ट, वेस्ट, साउथ. सो मनं वीटिकी लेफ्ट राइट कूडा मेंशन चेसुकुंदाम, एंदुकंटे क्वेश्चन मनकी दानिकी रिलेटेड उंटुंदी. ओकेना, नॉर्थ की లెఫ్ట్ రైట్ ఏ విధంగా మెన్షన్ చేసుకోవాలి అంటే మనకి ఏదైతే లెఫ్ట్ అవుతుందో అదే లెఫ్ట్ అవుతుంది, మనకి ఏదైతే రైట్ అవుతుందో అదే రైట్ అవుతుంది. అండ్ సౌత్ డైరెక్షన్కి వచ్చేసరికి ఈ లెఫ్ట్ రైట్ అనేవి ఇంటర్చేంజ్ అవుతాయి, ఎందుకంటే మనం బ్యాక్కి తిరిగినప్పుడు ఏమవుతుంది, మన లెఫ్ట్ రైట్ ఇంటర్చేంజ్ అవుతుంది. సో ఇటు రైట్ వస్తుంది, ఇటు లెఫ్ట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఈస్ట్ వెస్ట్ మీకు అర్థం కాలేదంటే ఆల్టర్నేటివ్ పెట్టేసుకోండి, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, ఏ లెఫ్ట్ ఏ రైట్, సారీ ఏ లెఫ్ట్ కానీ ఏ రైట్ కానీ పక్క పక్కన రావు. సో ఇవి డైరెక్షన్స్ అన్నమాట. అండ్ లెఫ్ట్ రైట్ కూడా మనం మెన్షన్ చేసేసుకున్నాం ఈచ్ అండ్ ఎవ్రీ డైరెక్షన్కి. సో ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. మన క్వశ్చన్లో ఏమన్నారు, ఏ పర్సన్ ట్రావెల్ 4 కిలోమీటర్స్ బై మోపెడ్ టువర్డ్స్ సౌత్. సో ఒక పర్సన్, ఏ అనే పర్సన్, మనం మ్యాప్ పాయింటింగ్ ఎప్పుడైనా క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు క్వశ్చన్ మొత్తం చదివి వెనక్కి రాకుండా క్వశ్చన్ చదువుతూనే సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. దీనివల్ల మీకు టైం సేవ్ అవుతుంది. సో ఇంకో మెయిన్ పాయింట్ ఏంటి అంటే, ఇలా ట్రావెల్ అనే విధంగా క్వశ్చన్స్ అడిగినప్పుడు డైరెక్ట్గా మీరు ప్రతి స్టార్టింగ్ నుంచి ఎండింగ్కి, అంటే ఒక పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇంకో పాయింట్ దగ్గర ఎండ్ అవుతున్నప్పుడు ఏబిసిడీలు మెన్షన్ చేసుకోండి. అండ్ క్లియర్గా డిస్టెన్స్ రాసుకోండి. సో ఒక పర్సన్ అనే పర్సన్ ట్రావెల్ 4 కిలోమీటర్స్ మోపెడ్ టువర్డ్స్ సౌత్. ఓ పర్సన్ ఇక్కడ స్టార్ట్ అయ్యారు, సౌత్ డైరెక్షన్ ఎటు ఉంది, కిందకుంది కదా. సో సౌత్కి ట్రావెల్ చేస్తున్నారు, ఇక్కడికి ఎండ్ అయిపోయింది. ఎన్ని కిలోమీటర్స్ అన్నారు, కిలోమీటర్స్ కూడా మెన్షన్ చేసుకోండి. 4 కిలోమీటర్స్, ఈ డిస్టెన్స్ ఎంత, 4 కిలోమీటర్స్. అండ్ నెక్స్ట్ ఏమన్నా అడిగారు మనకి, అండ్ దెన్ టర్న్స్ లెఫ్ట్ అండ్ ట్రావెల్ 2 కిలోమీటర్స్. సో ఇది ఒకటి మెయిన్ గుర్తుపెట్టుకోండి, ట్రావెల్కి టర్న్ లెఫ్ట్కి టర్న్ అయ్యారు అండ్ 2 కిలోమీటర్స్ వెళ్ళారు. సో సౌత్ అంటే ఇది ఇదే కదా, సౌత్కి లెఫ్ట్ రైట్ ఇది కదా, సౌత్కి లెఫ్ట్ ఏది, ఇది. సో ఎన్ని కిలోమీటర్స్, 2 కిలోమీటర్స్. ఈ ఎండింగ్ పాయింట్ సి మెన్షన్ చేసుకోండి, ఈ డిస్టెన్స్ 2 కిలోమీటర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి, అండ్ దెన్ టర్న్స్ రైట్. సో ఇప్పుడు ఈయన ఏ పొజిషన్లో ఉన్న, ఏ డైరెక్షన్లో ఉన్నారు, ఈస్ట్లో ఉన్నారు కదా. సో ఈస్ట్ ఫేస్ చేసి ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఏమన్నారు, దెన్ టర్న్స్ రైట్, రైట్కి టర్న్ అయ్యారు అన్నారు. ఈస్ట్కి రైట్ ఏది, ఈస్ట్కి రైట్ ఏది, ఇదే కదా, ఈస్ట్లో ఫేస్ చేస్తున్నారు, రైట్ అంటే ఇదే కదా, కిందకే కదా. సో నెక్స్ట్ ఏమన్నా, టర్న్స్ రైట్ టు ట్రావెల్ 4 కిలోమీటర్స్. సో ఇక్కడ నుంచి మళ్ళీ 4 కిలోమీటర్స్ ట్రావెల్ చేశారంట. అండ్ ఫైనల్గా ఏమంటున్నారు, ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ మూవింగ్. ఇతను ఈ డైరెక్షన్లోనే కదా మూవ్ అవుతుంది, అంటే ఏ డైరెక్షన్లో ఈ పర్సన్ మూవ్ అవుతున్నారు అన్నారు. సో ఇక్కడ నుంచి రైట్కి 4 కిలోమీటర్స్ వచ్చారు అంటే ఇక్కడ కింద ఉన్న డైరెక్షన్ ఏంటి, సౌతే కదా. మళ్ళీ ఫైనల్గా ఇతను ఏ డైరెక్షన్లో ఉన్నాడు, సౌత్లో ఉన్నాడనమాట. సో మనకి ఆప్షన్స్లో సౌత్ ఎక్కడుంది, ఆప్షన్ డి, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఎటువంటి కన్ఫ్యూజ్ అవ్వద్దు. మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన కీ పాయింట్స్ ఏంటి అంటే, లెఫ్ట్ రైట్ అని అడిగినప్పుడు డైరెక్ట్గా మ్యాప్ పాయింటింగ్ డ్రా చేసుకోండి, న్యూస్ ఎన్ఈ డబ్ల్యూఎస్, ఓకేనా, న్యూస్ అండ్ డ్రా చేసుకోండి. వీటికి లెఫ్ట్ రైట్ మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, నార్త్ ఒకటి, ఫస్ట్ స్టార్టింగ్ నార్త్కి మీకు ఏదైతే లెఫ్ట్ అవుతుందో అదే లెఫ్ట్ అవుతుంది, ఏదైతే రైట్ అవుతుంది అదే రైట్ అవుతుంది. ఇక మిగతాయి కూడా నాకు రావు అనుకుంటే ఆల్టర్నేటివ్గా సైక్లిక్ ప్రాసెస్లో పెట్టుకోండి, లెఫ్ట్ రైట్ ఈ విధంగా, ఏ లెఫ్ట్ ఏ రైట్ కూడా పక్క పక్కన రావు. ఓకేనా, ఇదే బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఆల్టర్నేటివ్గా వస్తుంది, ఇక్కడ రైట్ వచ్చిందంటే ఇక్కడ లెఫ్ట్ వచ్చింది, ఇక్కడ లెఫ్ట్ అంటే ఇక్కడ రైట్ వచ్చింది. ఓకేనా, అండ్ నెక్స్ట్ మనం ఇంకా క్వశ్చన్లోకి వెళ్ళిపోయినప్పుడు మనం చేయాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి, మనం క్వశ్చన్ చదవడం స్టార్ట్ చేసినప్పుడు రఫ్ డయాగ్రామ్ డ్రా చేయడం కూడా స్టార్ట్ చేయాలి. క్వశ్చన్ మొత్తం ఒకసారి చదివేసి మళ్ళీ వెళ్ళి డ్రా చేయడం అంటే టైం వేస్ట్ అనమాట. ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్, మనకి ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మనం ఇక్కడ క్వశ్చన్ స్టార్ట్ చేసేటప్పుడే పాయింట్ పెట్టేసుకోవాలి, పర్సన్ ఒక పర్సన్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళారు అంటే స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింటింగ్కి మనం ఒక నెంబరింగ్ కానీ లేకపోతే అదర్వైజ్ ఈ లెటర్స్ కానీ మెన్షన్ చేసుకోండి. అండ్ ఆ డిస్టెన్స్ని కూడా ఇక్కడ రాసుకోవడం బెటర్, రాసుకోవాలి. ఎందుకంటే కొంతమంది కొన్నిసార్లు స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్కి ఎన్ని కిలోమీటర్స్ దూరంలో ఉన్నారని అడుగుతారు, అప్పుడు ఇవన్నీ యాడ్ చేయాలి. మళ్ళీ క్వశ్చన్లోకి వెళ్తుకుంటూ కూర్చోరు కదా. సో ఈ విధంగా డయాగ్రామ్ డ్రా చేయాలి.
సో ఇవి మనకి డైరెక్షన్స్ నుంచి ప్రాబ్లమ్స్ అడిగితే ఇలా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని కొత్త టెక్నిక్స్ నేర్చుకుందాం. థ్యాంక్ యూ.